మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఒక్క శివలింగానికే ఒక ప్రత్యేకమైన గుర్తు ఒకటి ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, అన్ని శివలింగాల మీద ఉండదు అలాగా. మీరు కొన్ని కొన్ని శివాలయాల్లోకి వెళ్ళినప్పుడు శివలింగం దగ్గరికి వెళితే దాని మీద కొన్ని గీతలు ఉంటాయి ఇలాగా. అది ఏమిటో తెలుసా గీత? అలా గీత ఎందుకుంటుందో తెలుసా ఎవరికైనా? అలా గీత ఉంటే దాన్ని బ్రహ్మసూత్రము అని పిలుస్తారు. అలా గీత ఉంది అంటే నీ అదృష్టం పండి, నువ్వు అక్కడికి వెళ్ళావని గుర్తు. 1000 మాటలు ఓ శివాలయంలోకి వెడితే నీకు ఎంత ఫలితమో, అలా గీతలు ఉన్నటువంటి శివలింగం ఉన్న గుళ్ళోకి వెడితే అంత ఫలితం. విశేషమైన ఆరాధనీయము అని గుర్తు. అలాంటి శివలింగం ఉన్న గుడిలోకి వెడితే తప్పకుండా మీరు మీ ద్రవ్యాన్నో, మీ బలాన్నో, మీ సంపత్తినో, మీ పాటనో, మీ పద్యాన్నో, మీ కష్టాన్నో అక్కడ వినియోగించాలి. శివలింగం మీద